పేదల ఇళ్లలో ఇంధన చర్యలు త్వరలో రాష్ట్రానికి ఈఈఎస్ఎల్ అధికారులు ఇప్పటికే గృహ నిర్మాణ శాఖతో ఒప్పందం తొంభై మూడు శాతం ఇళ్లకు ఇల్లు పూర్తి నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమం రాష్ట్రంలో ఒక యజ్ఞాల కొనసాగుతోంది మొత్తం మంజూరైన ఇరవై ఒకటి పాయింట్ ఇరవై లక్షల ఇళ్లలో దాదాపు తొంభై మూడు శాతం ఇప్పటికే గ్రౌండింగ్ అయ్యాయని చెప్పారు ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం సుమారు ఏడు వేల ఆరు వందల ముప్పై కోట్ల మేర పెట్టుబడులు పెట్టిందని చెప్పారు అయితే అసలు మొత్తం విద్యుత్ వినియోగంలో దాదాపు ముప్పై శాతం వాటాను ఈ హౌసింగ్ మరియు బిడ్డింగ్ రంగాలు కలిగి ఉన్నాయని చెప్పి సజల తెలిపారు అన్నమాట అయితే దీనివల్ల లాభాలు ఏంటి అంటే లాభాలు ఏంటని చూసుకుంటే భవనాలలో ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడం వల్ల వాయు కాలుష్యం తగ్గించవచ్చు హౌస్ వాయు ఉద్గారాలను కూడా తగ్గించడం మరియు నా నివాసితుల జీవన నాణ్యతను కూడా మెరుగుపరిచే సామర్థ్యం ఉంటుంది ఇంధన సామర్థ్యవంతమైన భవనాల కోసం ముప్పై శాతం వరకు నీటి కోసం యాభై శాతం వరకు ఇంధనాన్ని ఆదా చేయగలుగుతున్నారు స్పష్టమైన ప్రయోజనాలకు మించి ఆకుపచ్చ భావనలు గాలి నాణ్యతను మెరుగుపరిచే సామర్థ్యం అయితే వీళ్ళకి ఉంటుందన్నమాట ముఖ్యంగా చూసుకుంటే వినియోగదారుడుకు ఖర్చు కూడా ఆదా అవుతుంది ఈ కార్యక్రమం ద్వారా అంటే ఈ ఇంటికి ఏం చేస్తారంటే ఇంధన సామర్థ్యం ఏదైతే తక్కువగా తీసుకుంటాయో అంటే కరెంట్ ఏదైతే తక్కువ తీసుకుంటాయో వాటిని ఈ ఇళ్లకు మోడల్లకైతే ఇవ్వడం జరుగుతుందనమాట ఇల్లు కట్టుకున్న తర్వాత అప్పుడు వీటి ద్వారా కరెంట్ బిల్ అయితే తక్కువ వస్తుంది అదేవిధంగా పర్యావరణానికి కూడా ఉపయోగం ఉంటుందని చెప్పేసి వీరు చెప్తున్నారు సో మరి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి